వచ్చేసి రిపబ్లిక్ ఫోర్జ్ వచ్చింది. అక్కడే ఒక 50 శ్రీ సిటీలు ఇండస్ట్రీస్ వచ్చాయి. మీరు వచ్చి 9 నెలలు అయింది. కడాన దావోస్ కూడా మీరు పోయే పరిస్థితి లేకుండా పోయారు. ఈ రాష్ట్రం నుంచి ఒకప్పుడు దావోసులు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రాండ్ ఎప్పుడు అందరూ గుర్తు చేసుకుని మన దగ్గరకు వచ్చి ఏమి అవకాశాలున్నా అడిగే పరిస్థితి నుంచి మీరు దావోస్ కూడా పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు పోలవరం ఎందుకు ఆపేశారు? ఇంకో పక్కన పేపర్ మిల్ అది పోయింది. ఇంకో పక్కన బందర్ పోర్ట్ దాన్ని క్యాన్సిల్ చేశారు. భావనపాడు దానికి దిక్కు లేదు. ఒకటి రెండు కాదు, ఇష్టానుసారంగా ఇంకో పక్కన కియా మోటార్స్ వెళ్ళిపోయే పరిస్థితి వస్తున్నాయి. ఒకప్పుడు ఇదే మాదిరిగా వోక్స్ వ్యాగన్ తీసుకొస్తే ఈ గవర్నమెంట్ వచ్చి వోక్స్ వ్యాగన్ వేరే ప్రాంతానికి పారిపోయే పరిస్థితి వచ్చింది. పోలవరం నిలిచిపోయింది, అమరావతిని చంపేశారు. ఇంకొక పక్కన ఒకటి రెండు కాదు, ఈ 9 నెలలు వీళ్ళు వచ్చిన తర్వాత అన్ని స్కామ్లే. శాండ్ దగ్గర నుంచి ఆర్టీసీ రేట్స్ దగ్గర నుంచి లిక్కర్ రేట్స్ నుంచి మొత్తం ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు పెట్టి విశ్వసనీయతని పూర్తిగా దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల మింట్ ఒక సర్వే కూడా చేశారు, అది సమ్మద టైం నేను మాట్లాడతాను. ఒకప్పుడు 1గా ఉండే రాష్ట్రాన్ని లాస్ట్కి తీసుకెళ్లారు. ఈరోజు యూపీ 54 పాయింట్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ 24 పాయింట్స్కి వచ్చేసింది. మనకంటే వెనకాల ఎవరూ లేరు. అది నేను అప్రోప్రియేట్ టైంలో నేను డిబేట్ చేస్తాను. ఇది వీళ్ళ విశ్వసనీయత. ఈరోజు దురుద్దేశంతో పెట్టుకొని ఇంకో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నన్ను గురించి మాట్లాడాడు. నన్ను గురించి మాట్లాడే అర్హతే ఈ ముఖ్యమంత్రికి లేదు. ప్రతిరోజు ఫ్రైడే కోర్టుకు పోయే వ్యక్తి, ఈయన కోర్టుకు రానని ఈరోజు కూడా మళ్ళా హైకోర్టులో అపీల్ చేసుకున్న వ్యక్తి నన్ను గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి, ఎక్కడో ఎలక్షన్లో నేను ఇది చేశానని. మీకు సభ్యత ఉంటే జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ గౌరవించాలా? ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పారు? ఈవెన్ ఇఫ్ ది అలిగేషన్స్ మేడ్ ఇన్ ది కంప్లైంట్ ఆర్ ఎక్స్ఫేషియా టేకన్ టు బి ట్రూ అండ్ కరెక్ట్, దే డు నాట్ కాన్స్టిట్యూట్ ఎనీ అఫెన్స్ మచ్ లెస్ దెన్ ది అఫెన్స్ అలీజ్డ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ బై ది పిటిషనర్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ పిసి యాక్ట్ అండ్ సెక్షన్ 120B ఆఫ్ ఐపీసీ. దీనికంటే ఏం కావాలి మీకు? మీకేమన్నా కొంచెం అన్న అవగాహన ఉందా? సభ్యత ఉందా? సంస్కారం ఉందా మీకు? మీ ఎమ్మెల్యే వెళ్ళాడు, మీ ఎమ్మెల్యే వెళ్ళి కోర్టుకు వెళ్ళాడు. పదే పదే మీరు మాట్లాడుతున్నారు ఏది లేకుండా. మళ్ళా కావాలని చదివినిపిస్తా ప్రజలందరికీ వస్తాం. ఈవెన్ ఇఫ్ ది అలిగేషన్స్ మేడ్ ఇన్ ది కంప్లైంట్ ఆర్ ఎక్స్ఫేషియా టేకన్ టు బి ట్రూ అండ్ కరెక్ట్, దే డు నాట్ కాన్స్టిట్యూట్ ఎనీ అఫెన్స్ మచ్ లెస్ ది అఫెన్స్ అలీజ్డ్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ బై ది పిటిషనర్ అండర్ సెక్షన్ 12 ఆఫ్ పిసి యాక్ట్ అండ్ సెక్షన్ 120B ఆఫ్ ఐపీసీ. చదువుకోండి ఒకసారి. ఎట్లా మీకు చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, 5 కోట్లు పే చేశారు నిన్న రాజధాని పైన పోరాడడానికి, ఆయనకు చూపించి చదువుకోండి మీరు. అదే మరి మీ మీద వచ్చేట్టు ఉన్నాయి, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏం మాట్లాడారు? ఇంక చాలా ఉన్నాయి, డిబేట్ చేద్దాం, ఒకరోజంతా డిబేట్ చేద్దాం. నా రాజకీయ జీవితం 40 సంవత్సరాలు, ఎన్ని పిటిషన్లు వేసారు మీరు, ఎన్ని కామెంట్లు కోర్టులు చేశాయి, మీ మీద ఎన్ని పిటిషన్ మీ ఎన్ని వచ్చినాయి, మీ మీద ఎన్ని కామెంట్లు చేశారో చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. ఎప్పుడు కూడా ఒక విశ్వసనీయత మీ ఈయన తండ్రి ఉన్నప్పుడే 26 ఎన్క్వైరీలు వేశారు. ఏం చేశారు? ఈరోజు కూడా మాట్లాడారు. ఏం చేశారు మీరు? మీ మీద మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుంది, హత్యలు ఆవేశకావేశాలతో జరగవచ్చు కానీ ఆర్థిక నేరాలు మాత్రం నిర్దిష్ట లెక్కలు, ఉద్దేశపూర్వక ప్రణాళిక, సామాజిక ప్రయోజనాలకు భంగకరంగా వ్యక్తిగత లాభాలను దృష్టిలో ఉంచుకుని చేస్తారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సదాశివం, జస్టిస్ ఇక్బాల్. అదే మరికి మొన్న ఇటీవల ఇచ్చింది ఇది. ఏదైతే చిదంబరం బెయిల్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు కోర్ట్ చేస్తూ, వైల్ డీలింగ్ విత్ మల్టిపుల్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ కాన్స్పిరేటర్స్
have reiterated that the approach to be followed while dealing with the bail plea in cases involving criminal conspiracy to commit economic offenses of huge magnitude relating to public money ought to be strict, as fraudulent transactions affect the economic system of the detriment of the country. It was pertinently observed that economic crimes of such mammoth scale are craftily planned and executed. Thus, grant of bail in cases like instant one will send a wrong message to society. అంటే మీరు ఎంత స్కిల్ఫుల్గా చేశారు, విల్ఫుల్గా చేశారు, మ్యాగ్నిట్యూడ్, మల్టిపుల్ కాన్స్పిరేటర్స్, ఇవన్నీ కూడా కోర్ట్ చేసి సుప్రీంకోర్టులో కూడా ఎక్కడ బెయిల్ ఇవ్వాలంటే రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి జడ్జిమెంట్స్ కొన్ని వందలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు ఇన్ని మాట్లాడుతున్నారు, నేను మాట్లాడాను ఇప్పుడు, నా మీద మీరు అలిగేషన్ చేశారు. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. కెన్ యు టెల్? నీ మీద వచ్చిన ఆరోపణ చెప్పగలుగుతారా మీరు? ఈ విధంగా జరిగాయని చెప్పగలుగుతారా? చెప్పండి. నీ మీద ఆరోపణలు ఉన్నాయి కదా, తప్పు అని చెప్పండి. సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేయండి, నేను ప్రూవ్ చేస్తాను. అది మీ విశ్వసనీయత, మా విశ్వసనీయత, గుర్తుపెట్టుకోండి. బొరద జల్లే కార్యక్రమం కాదు. అడిగింది చెప్పేదాన్ని నేర్చుకోవాలి. మాట్లాడితే మా మామకేదో మేము బ్యాక్ స్టాబ్ చేశాం, నీ మారిగా తండ్రిని కొట్లా. ప్రజాస్వామ్యం కోసం ఆ రోజు మేము నిర్ణయం చేశాం. నేను ఎప్పుడు ఒప్పుకుంటాను దాన్ని? ఆ రోజు నిర్ణయం చేశాం కాబట్టి ఆయన ఫోటో పెట్టుకొని ఈరోజు మేము ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఓసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ భావితరాలకు అందించడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయమే అందరికీ చెప్పాం, అది ప్రజలు ఆమోదించారు, ఎలక్షన్లో గెలిచాం. కంటిన్యూగా నిరంతరం ముందుకు పోతున్నాం. కానీ ఎవరైతే మా నాయకుడు ఉన్నాడో ఆయన ఫోటో పెట్టుకుని పోతున్నాం. కానీ మీ మారిగా తప్పుడు పనులు చేయడం, కుటుంబాల్లో కలహాలు పెట్టడం, మీ తండ్రిని కొట్టారని, మీకు మీ తండ్రికి పడలేదని మీ మదరే రోసే ఇలాంటి ఆయన దగ్గరికి పోయి అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. క్యారెక్టర్ లెస్ అంటే మీరు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్గా ఈరోజు ఏదైతే వీళ్ళు చేశారో, ఇది చాలా దుర్మార్గమైన పని, చాలా బాధాకరమైన పని. ఏదో మీరు బెదిరిస్తే మా వాళ్ళందరూ భయపడిపోయి కౌన్సిల్ రద్దు అవుతానే, రద్దు తీర్మానం పంపిస్తానే ఇదైపోతారని కాదు. ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. ఇది మీతోనే ఉండదు, మీరే చివరి ముఖ్యమంత్రి కాదు. మీరు వచ్చారు, మీకు చేతనైతే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. రాష్ట్రాన్ని నాశనం చేస్తూ లేనిపోయిన ఆరోపణలు చేయడం మానుకోండి. అదే సమయంలో సమాజం శాశ్వతం, ఆ సమాజ హితం కోసం నీతి నిజాయితీగా మా ఎమ్మెల్సీలందరూ త్యాగం చేశారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీకోసరం పదవులు కూడా లెక్క పెట్టుకోకుండా, మీకోసరం పెద్ద ఎత్తున ప్రలోభాలు పెడితే ఆ ప్రలోభాలు తట్టుకుని నీతి నిజాయితీకి పట్టం కట్టింది తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు. వారిని ఆశీర్వదించండి, నీతి నిజాయితీని ప్రమోట్ చేయండి. రోజుకు ఒక మాట చెప్పే ఓసరవెల్లి రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డిని ఆలోచించండి. ఆ రోజు ఏం చెప్పాడు అధికారం అపోజిషన్లో ఉంటే ఈరోజు ఏం చేస్తున్నాడు? ఆ రోజు ఏ విధంగా మోసం చేశాడు, ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నాడు? నేను అందుకే ఒక మాట్లాడినాను. మీకు ధైర్యం ఉంది కదా, మీరు చేసేది న్యాయం కదా, మూడు రాజధానులు ఒప్పుకుంటారు కదా ప్రజలు, ర్యాలీలు తీస్తున్నారు కదా. రెండు ఆల్టర్నేటివ్ సవాళ్ళు ఇస్తున్నా, అసెంబ్లీ రద్దు చేయండి, ఎలక్షన్కి వెళ్దాం. కౌన్సిల్ రద్దు చేశారు కదా, ఎందుకు రద్దు చేశారు కౌన్సిల్? వాళ్ళు చేసింది సెలెక్ట్ కమిటీకి పంపించారనే కదా, సెలెక్ట్ కమిటీకి పంపించారని కౌన్సిల్ రద్దు చేశారే. మీరు అమరావతిని చంపేస్తున్నారే, చంపేసి మీరు సమర్థించుకుంటున్నారే, మీరు మీ అసెంబ్లీని రద్దు చేయండి, ఎలక్షన్కి వెళ్ళండి. మీరు మళ్ళీ ఎలక్షన్లో గెలిస్తే
నేను రాజకీయాల్లో విరమించుకుంటాను కాదు. అమరావతి పైన రెఫరెండంకి వెళ్ళండి. మీకు భయం ఉంటుందనుకో, మీ అధికారం నాకు అవసరంలా, నేను ఇది ఎలక్షన్లో కోరుకోవడంలా. అమరావతి పైన రెఫరెండంకి వెళ్ళండి, రెఫరెండం పెట్టండి, ప్రజలందరూ చెప్తే మీరు చేయండి, ప్రజలు కాదంటే మీరు ఆపుదల చేయండి.